ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరములో ఏదన్నా క్రిములు చేరి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ శరీరం మనకు తెలియకుండానే రక్షణ వ్యవస్థ ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకునే క్రమంలో రక్షణ వ్యవస్థ వీక్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అయిన కారణమైన క్రిములు శరీరాన్ని ఇంకా ఎక్కువ భాగాలకు ఆక్రమించి వ్యాపించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ శరీరములో అది వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు ఇలాంటివి ఏమన్నా క్రిములు చేరి ఇన్ఫెక్షన్ కరిగించినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ని మన శరీరం హ్యాండిల్ చేయలేనప్పుడు హ్యాండిల్ చేసినంత వరకు ఏమీ కాదు హ్యాండిల్ చేయలేనప్పుడు తన స్తోమతకి ఇక తగ్గిపోయి ఇక నా వల్ల కాట్లేదు ఇన్ఫ్లమేషన్ తగ్గించటం అన్నప్పుడు మన లివర్ యాక్టివేట్ అయ్యి మన శరీరంలో సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు దీన్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట సిఆర్పి గుర్తుండాలంటే ఈ సిఆర్పి అనేది మనకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకు గనుక కనపడింది అనుకోండి ఈ శరీరంలో ఇన్ఫ్లమేషన్ మన రక్షణ వ్యవస్థ హ్యాండిల్ చేయలేకపోతున్నది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ స్థాయిలో స్ప్రెడ్ అవుతున్నది అని గుర్తు అనమాట ఈ ఈ అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా మనం చేయించినప్పుడు జీరో టు సిక్స్ ఎంజీ ఫర్ లీటర్ కనుక ఉంటే అది నార్మల్ సిక్స్ లోపు ఉండాలన్నమాట ఈ సిఆర్పి కనుక అంతకంటే పెరిగినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ స్థాయిలో ఉంది మన శరీరం దాన్ని చంపడానికి హ్యాండిల్ చేయలేకపోతున్నదని గుర్తు అనమాట మరి ఈ సిఆర్పి పెరగటం అనేది ఈ ఇన్ఫెక్షన్స్లో సహజంగా జరుగుతూ ఉంటుంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్లాక్ ఫంగస్ కానీ ఎల్లో ఫంగస్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ సిఆర్పి కూడా సహజంగా పెరుగుతుంది ఈ వైరస్ బ్లాక్ ఫంగస్ ఎల్లో ఫంగస్ ఇట్లాంటి క్రిములు వెళ్ళి మనకి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు మన శరీరం హ్యాండిల్ చేయలేనప్పుడు కూడా ఈ సిఆర్పి పెరుగుతూ ఉంటుంది ఇలా కాకుండా కొంతమందిలో ఎప్పుడు పెరిగే ఉంటుంది ఈ సిఆర్పి అవి ఏ ఏ సమస్యలున్న వారిలో ఎప్పుడు సిఆర్పి ఎక్కువ ఉంటుంది ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు అంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ మన శరీరం మీదే దాడి చేసి మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట అలాంటి సందర్భాల్లో రోజు ఈ దాడి జరుగుతుంటుంది కాబట్టి ఆ రోజు ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి రోజు సిఆర్పి ఉత్పత్తి ఎక్కువైపోతూ ఉంటుంది అందుకని సిఆర్పి లెవెల్స్ ఆటోయిమ్యూన్ డిజార్డర్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట అట్లాగే ఇది ఆరుండాల్సింది కొంతమందికి ఇక రెండు అంకెలు అంకెలు కూడా పెరిగిపోతూ ఉంటుంది అనమాట సింగిల్ డిజిట్ ఉండాల్సింది డబుల్ ట్రిపుల్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే క్యాన్సర్స్ వచ్చిన వారిలో కూడా ఈ సిఆర్పి ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో అన్కంట్రోల్ డయాబెటీస్ డయాబెటీస్ కంట్రోల్ కాకుండా ఉంటుంది డయాబెటీస్ కంట్రోల్ లేనప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి ఇన్ఫ్లమేషన్ బాగా హై రేంజ్లో లోపల పెరిగేసరికి సిఆర్పి పెరిగిపోతుంటుంది కొంతమందిలో ఆస్తమా సివియర్గా ఉండి లంగ్స్ నిండా శ్లేష్మాలు కఫాలు విపరీతంగా పేరుకుపోయినప్పుడు కూడా ఇన్ఫ్లమేషన్ హ్యాండిల్ కానప్పుడు సిఆర్పి కూడా కొంతమందిలో పెరుగుతూ ఉంటుంది దీనితో పాటు మార్బిడ్ ఒబీసిటీ భారీ ఓపకాయ ఉన్న వారిలో ఎక్కువగా ఉంటుంది సిఆర్పి ఎందుకు అంటే వీళ్ళ శరీరంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ పేరుకునేసరికి ఆ పేరుకున్న అధికమైన కొవ్వు వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వచ్చేస్తుంది కొవ్వు కణాల్లో ఆ ఇన్ఫ్లమేషన్కి గుర్తే హ్యాండిల్ చేయలేదు కాబట్టి బాడీ అంత అన్ని కణాలు అట్లా వచ్చేస్తే ఎంత హ్యాండిల్ చేస్తుందండి చేతులు వస్తుంది అలాంటప్పుడు లివర్ నుంచి ఈ సీరియాక్టివ్ ప్రోటీన్ హైడోసుల్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట అంచేత ఇలాంటి కండిషన్స్లో సిఆర్పి అనేది సహజంగా పెరుగుతూ ఉంటుంది మరి సిఆర్పి తగ్గాలంటే అసలు బాడీకి ఎలాంటి నియమాలు పాటించాలి ఏం చేయాలి మనం ఏదైనా వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో గురైనప్పుడు ఫాస్టింగ్ చేసేస్తే చాలా స్పీడ్గా తగ్గుతుంది ఒక వారం రోజులు ఐదారు రోజులన్న హనీ లెమన్ వాటర్ కోకోనట్ వాటర్ తాగుతూ ఫాస్టింగ్ చేస్తే పది పదిహేను రోజులు పది ఇరవై రోజుల్లో తగ్గేది ఐదారు రోజులు ఏడు రోజుల్లోనే తగ్గిపోతుంది అనమాట ఫాస్టింగ్ అంటే డబుల్ స్పీడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ రిపేరు క్లీనింగ్ కాబట్టి అంత బాగా ఉపయోగపడుతుంది అందుకని ఎప్పుడైనా సరే మీకు ఈ ఇన్ ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు ఫాస్టింగ్ లంకణం పరమ ఔషధంలాగా పనికి కాబట్టి అలా ఐదారు రోజులు ఏడు రోజులు కొబ్బరి నీళ్ళు తేనీళ్ళు మంచినీళ్ళతో ఫాస్టింగ్ చేసి ఈ సిఆర్పి కొద్దిగా నార్మల్ లెవెల్లోకి వచ్చే వరకు మీరు జ్యూస్ ఫాస్టింగులు ఫ్రూట్ ఫాస్టింగ్ మీద ఉంటే చాలా స్పీడ్గా తగ్గుతుంది అనమాట ఈ జ్యూస్లు ఫ్రూట్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్ డైట్ కదా మంచి ఆల్కలాయిడ్ డైట్ అనమాట ఇప్పుడు ఈ డైట్ కూడా ఎట్లా ఇవ్వాలంటే బాడీకి సిఆర్పి తగ్గాలంటే ఫ్లేవనాయిడ్సు ఆల్కలాయిడ్స్ టర్పినాయిడ్సు యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్న డైట్లు ఇవ్వాలన్నమాట ఈ డైట్స్ అన్నీ కూడా సిఆర్పి నంటే ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గిస్తాయి అందుకని జ్యూసులు త్రాగి ఒక వారం రోజులు పది రోజులు అట్లా ఉండటం మంచిది జ్యూస్ ఫాస్టింగ్ మార్నింగ్ అంటే ఎయిట్కి లెవెన్కి జ్యూస్ టూకు జ్యూస్ ఫైవ్కి జ్యూస్ సెవెన్కి జ్యూస్ ఇట్లా ఫైవ్ టైమ్స్ రోజు జ్యూసులు తాగుతారు మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగుతూ ఉంటారు ఇక తర్వాత ఫ్రూట్ ఫాస్టింగ్ ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ వన్ వీక్ అయినా మీ కండిషన్ బట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ లంచ్లో ఫ్రూట్స్ డిన్నర్లో ఫ్రూట్స్ ఇట్లా త్రీ టైమ్స్ ఫ్రూట్స్ బాగా తీసుకోవటం ఈ సిఆర్పి తగ్గించడానికి చాలా మంచిది ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే సిఆర్పి త్వరగా తగ్గాలంటే ఈ త్రివిధములైన ఫాస్టింగ్లు మీరు ఇంట్లో అభ్యాసం చేయండి చాలా త్వరగా ఇన్ఫ్లమేషన్ నుంచి బయటపడతారు ఇక డైట్స్ ఎట్లాంటివి తీసుకోవాలి ఆహారాలు తినేటప్పుడు న్యాచురల్ డైట్స్ అన్ని సి ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే న్యాచురల్ డైట్స్లో ఫ్లావనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ టాపనాయిడ్స్ ఆల్కలాయిడ్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయన్నమాట అంటే నట్స్ స్ప్రౌట్స్ సలాడ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కారణమైన న్యాచురల్ కెమికల్స్ని కలిగి ఉంటాయి అందుకని ఈ డైట్ని ఎంత న్యాచురల్గా మీరు రోజులో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీరు తినగలిగితే అంత మంచిదనమాట ఇది ప్రధానంగా తినటానికి ప్రయత్నం చేయండి ఇక ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాల్లో ఇప్పుడు నేను చెప్పినట్టు ఆల్కలాయిడ్స్ ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే చూస్తే లవంగాలు వాము సొంటి దాల్చిన చెక్క మిరియాలు తిప్పతీగ ఇవి ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఆల్కలైడ్స్ ఫ్లేవనాయిడ్స్ టైఫనాయిడ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ హైడోసుల్లో ఉంటాయన్నమాట అంచేత ఇట్లాంటి వాటిని మనం ఈ ఇన్ఫ్లమేషన్ సిఆర్పి లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని తగ్గించుకునే వరకు కొద్దిగా కషాయం లాగా కొ మరిగించి తాగటం కానీ అట్లాగే వీటిని కొస్ ఆహారాల్లో పొడి రూపంలో పైన చల్లుకోవటం కానీ వండుకునేటప్పుడు ఇలాంటివి వాడుకుంటూ ఉడికిన ఆహారం తిన్నప్పుడు ఇలాంటివి వాడుకుంటూ మిగతా సమయాలు న్యాచురల్ ఫుడ్ సెవెంటీ పర్సెంట్ అన్న ఎక్కువ తీసుకుంటుంటే త్వరగా సిఆర్పీ తగ్గుతున్నాయి ఇన్ఫ్లమేషన్ తగ్గేసరికి పెయిన్స్ తగ్గటం బాడీ నార్మల్ కావటం ఫర్దర్గా ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యే కొద్ది అవయవాలు ఇన్ఫ్లమేషన్ ఒకదాని నుంచి ఒకటి స్ప్రెడ్ అయ్యి ఆర్గాన్ ఫెయిల్యూర్కి మెల్లగా దారితీస్తూ ఉంటాయి ఇన్ఫ్లమేషన్ని త్వరగా శరీరం హ్యాండిల్ చేసుకునేటట్టు మంచి డైట్స్ ఫాలో అవుతూ ఈ సిఆర్పీని తగ్గించుకోవటానికి మనం గనుక ఇట్లాంటి న్యాచురల్ రెమెడీస్ని అప్లై చేయగలిగితే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం